हाय हेलो, वेलकम टू रूपा बालाजी किचन। నేను ఇవాళ ఓట్స్ పొంగల్ చేస్తున్నానండి, ఎలా చేయాలో మీకు కూడా షేర్ చేస్తున్నాను। దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాము। ఓట్స్ 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, నెయ్యి పోపు కోసం అండి 2 టేబుల్ స్పూను, కొంచెం పసుపు, 1 రెమ్మ కరివేపాకు, జీడిపప్పు 5-6 పలుకులు తీసుకున్నానండి। ఇది పెప్పరు, అలాగే వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు, కొంచెం మనం దంచి వేస్తే అలా తినేస్తారు, కాబట్టి నేను దంచి వేస్తానండి। ఇది జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను। ఇది శుంఠి అండి, పచ్చి శుంఠి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను। ఇది పచ్చిమిర్చి, కావాల్సిన పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు। కొంచెం హింగు, చాలా హెల్త్కి మంచిది కదండి, వేస్తే బాగుంటుంది, అందరూ అలవాటు చేసుకోండి। ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం। తర్వాత నేను కుక్కర్లో సపరేట్గా పెసరపప్పును వేసి ఉడికించుకున్నానండి, 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది। తర్వాత నేను ఇంకొక ప్యాన్లో నీళ్ళు వేడి చేసుకొని ఓట్స్ వేసేస్తున్నానండి। అరకప్పు ఓట్స్కి 2 కప్పులు నీళ్ళు వేసుకున్నామండి, ఎందుకంటే కొంచెం జారుగుంటేనే బాగుంటుంది, పొంగల్ కదా, అది కాక ఓట్స్ చల్లగైతేనే గట్టి పడిపోతాయి। ఇవి ఇటువైపు ఉడకని బాగా ఉడుకుతుంది కదండి। ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇందులోకి। ఇప్పుడు ఇది చక్కగా ఉడికిందండి, ఇందులోకి పెసరపప్పు మనం ఫస్టే ఉడికించి పెట్టుకున్నాం కూడా, అది కూడా వేసేద్దామండి। బాగా కలిపి పెట్టుకుందాం ఇప్పుడు। ఇది ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీద ఉడుకుతూ ఉంటుందండి, మనము ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం। అందులోకి అల్లం వేస్తున్నానండి, అందులోకి జీడిపప్పు, అందులోకి జీలకర్ర కూడా వేసేద్దామండి, అందులోకి మనం దంచి పెట్టుకున్నాం కదా పెప్పరు, పెప్పర్ కూడా వేసేస్తున్నానండి। ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి, కావాల్సిన వాళ్ళు ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు। ఇందులోకి చిటికెడు పసుపు వేస్తున్నాను, లాస్ట్లో కొంచెం హింగు వేసుకోండి, చాలా హెల్త్కి మంచిదండి, మీరు కూడా అలవాటు చేసుకోండి, డైజెషన్కి అంతా చాలా మంచిది। లాస్ట్లో కరివేపాకు వేసుకోండి, ఇప్పుడు పోపు కూడా బాగా వేగింది కదండి, దీన్ని మనము పొంగల్లో కలిపేయడమే। ఇప్పుడు పొంగల్ కూడా చాలా బాగా ఉడికింది కదండి జారు జారుగా, ఇప్పుడు ఇందులో కలిపేద్దామండి। ఈజీ కదండి పొంగల్ చేయడం, ఓట్స్ పొంగల్ చాలా హెల్తీ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది, మీరందరూ తప్పక ట్రై చేయండి। మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ।